మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ తల్లి అనుగ్రహం కోసం ఎన్నో పరిష్కారాలను పాటించిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి సిరులకు అధిపతి. ఆమె ఒక్కసారి అనుగ్రహించిందంటే మీ ఇల్లు సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం సులభం, కానీ ఆమెను ఇంట్లో స్థిరనివాసిగా ఉంచుకోవటం చాలా కష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎంతో చంచలమైన స్వభావం కలిగినది. అందుకే ఆమెకు చంచల అనే మరో పేరు కూడా ఉంది. మరి అమ్మవారిని మీ ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవాలంటే ఏ పరిష్కారం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మంగళవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. కనుక మంగళవారం భక్తులందరూ అమ్మవారిని ఎంతో నిష్ఠగా పూజిస్తూ ఉంటారు. ఆ పూజ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందని పండితులు చెబుతున్నారు. మరి ఏం చేస్తే ఆ తల్లి మీ ఇంట్లో స్థిర నివాసిగా కొలువు తీరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించండి. ఆ తరువాత ఇంటిని, పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకుని అమ్మవారి పటాన్ని సిద్ధం చేసుకోండి. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్ల తామర పువ్వులను మాత్రం మర్చిపోకుండా సమర్పించండి. అమ్మవారిని నమస్కరిస్తూ మహాలక్ష్మి స్తోత్రాన్ని చదివి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించాలి. ఆ తరువాత లక్ష్మీదేవిని ఎంతో నిష్ఠగా పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెరుకు రసాన్ని సమర్పించాలి. ఇది నిజమే, అమ్మవారికి చెరుకు రసం అంటే ఎంతో ప్రీతి. అందుకే ఈ మంగళవారం నాడు, పైగా ద్వాదశి కలిసి వచ్చిన మంగళవారం నాడు అమ్మవారిని పూజించిన తర్వాత చెరుకు రసాన్ని సమర్పిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుందని పండితులు చెప్తున్నారు. చెరుకు రసాన్ని సమర్పించే వారికి ధనపరంగా ఎటువంటి సమస్యలు కూడా రావు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కనుక మీరు కూడా మంగళవారం అమ్మవారిని నిష్ఠగా పూజించి చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా నైవేద్యంగా పెట్టిన చెరుకు రసాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించాలి. దాంతో ఇంట్లో వారందరూ చేసే ప్రతి పనిలోనూ ఎటువంటి ఆటంకాలు రాకుండా అష్టైశ్వర్యాలు కలిగి సంతోషంగా జీవిస్తారు.